తన మాట్లాడేదా ఎవరు నన్న చూసేదా ముఖ్యమంత్రి గారు కనీసం మీ మంత్రి ముఖ్యమంత్రి గారు నన్న చూసేదా మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఏ మీటింగ్ పెట్టుకున్నా సహచర మంత్రివర్గాన్ని అందరిని కూర్చోబెట్టుకొని అవి సందర్భాలను కూర్చోబెట్టుకొని ఇది సమస్య ఇది ఇట్లా చేస్తున్నాం ఇది ఇట్లా మాట్లాడుతున్నాం అని మాట్లాడుతున్నారు ఇదండి పరిపాలన అంటే ఇది ప్రజాస్వామ్యం అంటే ఇది ఇది ప్రజాస్వామ్యం అంటే తెలుసుకోండి మంత్రులు మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ఎట్లా పనిచేస్తున్నారు చూడండి మీరు మా ఆఫీసర్ ఎట్లా పనిచేస్తున్నారు చూడండి మా పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది చూడండి చిన్న తప్పు చేస్తే స్టేషన్లో మొత్తం మార్చేసిండు మా సిపి గారు ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్న నాయకత్వం ఇది తెలంగాణ ప్రజలు కోరుకున్న పరిపాలన ఇది అందుకోసం దయచేసి చెప్తున్నా అయ్యా మల్లారెడ్డి నువ్వు ఊరికే పిల్లలు రక్తం దాకా సంపాదించిన డబ్బుతో విర్రవీగకు నోటికి ఏదొస్తే మాట్లాడకు మరి ఏదొస్తే మాట్లాడకు మేము నిన్ను అనలేమా నిన్ను అనలేమా నేను విమర్శించలేమా నువ్వు మాట్లాడలేమా డబ్బుందనే కదా నీ అహంకారం చరిత్ర రాజ్యాలు కూలిపోయినాయి చరిత్ర గొప్పది రాజ్యాలు కూలిపోయి రాజులు మొత్తం బికారులయ్యారు నువ్వేమీ లేనాడు ఇంత అయినప్పుడు ఉన్నాడు కూడా బికారు కావచ్చు కదా దేనికి నేచర్కి ఎదురు మాట్లాడకు ప్రజాస్వామ్యాన్ని గౌరవించు నేర్చుకో థ్యాంక్ యూ చెప్పింది కానీ మా ముఖ్యమంత్రి గారు చెప్పింది కానీ పులి బయటకు వస్తే బోన్ రెడీగా ఉందని మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పారు దాని మీద మేమేం మాట్లాడతాం చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ కోసం అప్లై దరఖాస్తు చేయడం జరిగింది దున్నపోత వస్తుంది చిన్న దున్నపోత వస్తుంది కట్టి పడేస్తాం మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఎవరికి టికెట్ బ్రహ్మాండమైన మెజార్టీ తెలుస్తాను నేను ఊరికి అట్లా మాట్లాడిన అందరిలాగా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా దుమ్ము దులుపుతా ఎగురుతా గంతేస్తా అని గెలుస్తాం టికెట్ వస్తే గెలుస్తాం కాంగ్రెస్ జాయిన్ చేసుకోదే మాయనను మేమైతే జాయిన్ చేసుకోం చేసుకున్నాం మా ముఖ్యమంత్రి మంత్రి ఎందుకు ఇస్తారని మా దగ్గర మహానుభావులు బ్రహ్మాండ ఎట్లుందండి మా పరిపాలన ఎట్లుంది మా దున్నపోతున్నా సార్ జాయిన్ చేసుకునేది అవన్నీ నాకు తెలియదండి మంత్రి ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు కలవాలి ప్రజలు ఎమ్మెల్యేలు కలవాలి నియోజకవర్గ ప్రజలు ఆ మా ఎమ్మెల్యే వచ్చి ఆ మంత్రినో ముఖ్యమంత్రి గారిని కలుస్తారు ఎందుకు కలుస్తారు సమస్యల కోసం కలుస్తారు అయ్యా మా ఈ నియోజకవర్గం మా షాద్నార్లు ఈ సమస్య ఉంది మాకు ఈ వాటర్ సమస్య ఉంది ఈ సమస్య ఉంది ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించండి కలుస్తారు దానికి తప్ప సార్ ముఖ్యమంత్రి ఏంది రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి మంత్రివర్గాన్ని ప్రతి ఎమ్మెల్యే ప్రతి నాయకులు కలవటం అనేది ధర్మం అది ప్రజాస్వామ్యం వాళ్ళలాగా మంత్రులు కలవకుండా ఎమ్మెల్యేలు కలవకుండా ఒక దాంట్లో ఉండి ముఖ్యమంత్రిని కలవాలంటే భగవంతుడు తిరుపతి దర్శనం కూడా అయితే ముఖ్యమంత్రి దర్శనం కాదంటే కాదు కదా మా ప్రజల ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు అందరికీ అందుబాటులో ఉంటారు ఐదింటి కాడి నుంచి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు నైట్ 11 దాకా మీటింగ్లు చేస్తున్నారు ఇది ప్రజాపాలన ఇది దీన్ని ఎట్లా తప్పుగా పడతారో నాకు అర్థమవుతలేదు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కలవటం తప్ప ప్రజలకు అందుబాటులో లేకపోతే కరెక్ట్ అని మీరు చెప్తే అట్లా చెప్తాం అన్న అట్లా ఎవరిని కలవకన్నా రూమ్లోనే ఉండు ఎప్పుడన్నా ఒకసారి బయటకు వచ్చి ఇట్లా చెయ్యి వెళ్ళిపోండి అన్న అని అడుగుతాం మరి మల్కాజ్గిరి అంటే మల్కాజ్గిరి హైదరాబాద్ సిటీలో ఉంది నాకు మల్కాజ్గిరిలో చేయాలని అప్లికేషన్ పెద్దలు ఆమోదించి అనుగ్రహించి నన్ను నమ్మి నాకు టికెట్ ఇస్తే ఘన విజయం సాధిస్తా నాకు టికెట్ ఇవ్వకుండా ఇస్తారని ఆశిస్తున్నా చేయను చేయనన్నా మల్కాజ్గిరి వస్తుంది చేస్తా ఎందుకు రాదని అంటారు నాకు తెలిసేది 300,000 మంది ఎంత అంటున్నారు 3 నుంచి 5 లక్షల మంది అంటున్నారు బ్రహ్మాండంగా ఉంటుంది బద్దలైపోద్ది సభ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు పరిపాలన 20 రోజుల పరిపాలన ఈరోజు మీకు అనగూడదు నేను చెప్తున్నా ఈరోజు కేబీఆర్ పార్క్లో వాక్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నారు కార్నర్లో పనిచేసే మా పోల్ట్రీ పైన రేవంత్ రెడ్డి గారు పరిపాలన గురించి మాట్లాడుకున్నారు బస్సు ఎక్కితే అది ట్రైన్ ఎక్కితే అది నలుగురు కూర్చొని ఇంతకుముందు దాని అదేంది ఇది ఏంది వింతల గురించి మాట్లాడుకుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం గురించి పరిపాలన గురించి మాట్లాడారు అరే అందరు పోతున్నారంట ప్రగతి భవన్కి అందరు పోతున్నారంట సచివాలయానికి అందరు కలుస్తున్నారంట ముఖ్యమంత్రి గారిని అందరు కలుస్తున్నారంట మంత్రి గారిని ఇంతకంటే ఆనందం ఏం కావాలండి భారతదేశ వ్యాప్తంగా ప్రతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి ఆరాధిస్తున్నారు ఆలకిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి సంతోషిస్తున్నారు ఇంతకంటే ఏం కావాలి మేము రాబోయే 10 ఏళ్ళు పరిపాలించడానికి ఈ 2 రోజులు అన్నం ఇక్కడ మెతుకు పుట్టుకుంటే చాలు కదా అన్నం ఉడికిందో లేదు ఈ 60 రోజులు పరిపాలన చాలు మేము రాబోయే 10 ఏళ్ళు అధికారంలో ఉండటానికి చెప్పడానికి గర్వంగా చెప్తున్నాం మేమంతే నమస్కారం థ్యాంక్ యూ
సోషల్ మీడియా మాధ్యమాలలో ఆల్రెడీ మొదలు పెట్టిండ్రు టిఆర్ఎస్ సోషల్ మీడియా మాధ్యమాలు. 50 రోజులు అయిపోయింది, ఇంకా నోటిఫికేషన్లు పడలే. మీరు ఆల్రెడీ 100 రోజులే చెప్పి మరొక్కసారి చెప్తున్నాం ప్రజలందరికీ, విద్యార్థులు, నిరుద్యోగులకి, టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఉండే యువకులను తప్పుదో పట్టి మేము చెప్పింది 100 రోజుల్లో 6 పథకాలు కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఉద్యోగ నోటిఫికేషన్ తెలంగాణ ప్రజలందరూ ఆ సభ కోసం, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దగ్గరకు వచ్చిన 2 నెలలు, ఈ 2 నెలల్లో ముఖ్యమంత్రి గారు చేసిన అద్భుతమైన పరిపాలన, తెలంగాణ ప్రజల హృదయాలను దోచుకున్న తీరు, తెలంగాణలో ఈ సస్యశ్యామలమైన ఈ పరిపాలనలో అంత సంతోషంగా ఉన్నారు. అప్పట్లో చరిత్రలో ఉండేది, పాండవులు ఎక్కడుంటే అక్కడ అన్ని శుభాలే జరుగుతున్నాయి, మంచి జరుగుతుంది, అన్నీ బాగుంటాయనే చిన్నప్పుడు మేము చరిత్రలో చదువుకున్నాం. అది ఈ 20 రోజుల నుంచి జరుగుతుంది. ఇద్దరు కలిస్తే మాట్లాడుకునేది కాంగ్రెస్ పరిపాలన గురించి, ఎక్కడ మాట్లాడే డిస్కషన్ కాంగ్రెస్ పరిపాలన. అబ్బా అద్భుతంగా జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పరిపాలన కానీ. భారతదేశ వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నారంటే కాంగ్రెస్ పరిపాలన ఎంత బ్రహ్మాండంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. గౌరవనీయ మంత్రులు, మాజీ మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు గారు కానీ వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధగా ఉంది, చాలా దుఃఖమేస్తుంది నాకు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, పెద్దలు, కేసీఆర్ గారు, మీరెవరు ఎమ్మెల్యే మంత్రిగా ముఖ్యమంత్రి గారిని గెలవద్దు అంటున్నారు. వాళ్ళు జనం ఓటేపించి గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని గెలవకు ఎవరిని కలుస్తారండి? వాళ్ళ సమస్యలు తీరువద్దా? వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకోవద్దా? ప్రజలకు వాళ్ళు సేవ చేయొద్దా? వాళ్ళు కలవద్దా? వచ్చి ఓన్లీ తెలంగాణ భవన్లో కూర్చొని మీటింగ్లు చెప్పుకోవాలి, వెళ్ళిపోవాలనా? ప్రభుత్వాన్ని తిట్టాలనా? ప్రజాసేవ చేయొద్దండి. లక్షల కోట్ల మంది ఆశలతో మీ ఎమ్మెల్యే 100,000 మంది, 2 లక్షల మంది ఓటేస్తే గెలిచిన ఎమ్మెల్యేకి వాళ్ళ సమస్యలు తీరువాలా వద్దా? సమస్యలు సాల్వ్ చేయాలి కదా. సమస్యలు సాల్వ్ చేయాలంటే ఎవరు? రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి, అయ్యా మా గజ్వేల్లో ఈ సమస్య ఉంది, మా సిద్దిపేటలో ఈ సమస్య ఉంది, మా సిరిసిల్లలో ఈ సమస్య ఉంది, మీకు చేస్తే మమ్మల్ని నమ్మించిన ఓటరు న్యాయం చేసినట్టుంటుందని మా అప్లికేషన్ చేసుకోవాలని ఎవరు చెప్పాలి? గాలి కుదిలేయాలన్న జనాన్ని? మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళని గాలి కుదిలేసి మీరు పట్టించుకోకుండా మీరు ఊరికే రేవంత్ రెడ్డి గారు అజ్జేయట్లేదు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చేయట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేయట్లేదు, అనవసరంగా ఎన్నుకున్నారు, తప్పు చేశారు, అది ఇదని మీరు మాట్లాడుకుంటా మీకు ఉష్ణాయసం తప్ప 5 సంవత్సరాల వరకు ఎన్నికలు రావు, ఇబ్బంది లేదు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన సీట్లు గెలిచి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ, తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటాడు. ఆయన నిజంగా చిన్నప్పుడు నేను బర్రెగిట్ల గరిచిందో నాకు అర్థం కాదు. ఆయన ఏం పిచ్చి పిచ్చి మాట్లాడమో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాటలు మాట్లాడుతున్నారు. ఆయన పోలికనే బర్రె పోలిక అనుకుంటే కూడా ఆయన మాటలు కూడా బర్రె బ్రెయిన్ ఉందా లేదా? నువ్వు పిల్లల రక్తం తాగి స్కూళ్ళు కట్టి దోసుకొని దాసుకొని ఇలా రాజకీయం కొన రాజకీయాన్ని కొంటున్నావు, రాజకీయాన్ని కొంటున్నాడు మల్లారెడ్డి గారు. మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని ఎట్లా పడితే అట్లా కామెంట్ చేస్తున్నావు. నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు మల్లారెడ్డి గారు, డబ్బు ఉంటే సరిపోదు. డబ్బు ఒక్కటే కాదు నీకు కావాల్సింది, డబ్బు ఉందనే కదా నీకు అహంకారం. పిల్లల రక్తం తల్లిదండ్రులు కష్టపడి చదివించి కష్టపడి వాళ్ళు కష్టపడి నీ పిల్లలకు ఫీజు కడితే ఆ రక్తం దాగి నువ్వు కోట్లు సంపాదించి విర్రవీగి మాట్లాడకు, విర్రవీగి మాట్లాడకు. ముఖ్యమంత్రి గారు అంటే గౌరవీ, ఆ పదానికి గౌరవీ. రేవంత్ రెడ్డి గారిని ఏకవచనం సంబోధిస్తున్నావు. దున్నపోతు, ఓ దున్నపోతు నీకే చెప్తున్నా, దున్నపోతు వ్యవహారాలు చేయకు. నువ్వు గోవాలో హోటల్ కాకుండా ఏమైనా చేసుకో, గోవాలో హోటల్ పెట్టుకో, క్యాసినో పెట్టుకో. నీ బతుకేది కదా, నీ దొంగ బతుకునేది, దొంగ భూములు లాక్కునే బతుకునేది. ఎందుకు వచ్చి నీ మీద ఎంతోమంది పిల్లలు భవిష్యత్తులో ఉన్నాయి, వాళ్ళని బాగా చదివించుకో, బాగా చదివి నిన్ను నమ్మి పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు అన్యాయం చేయకు. నీ స్వార్థం కోసం పిల్లల్ని అన్యాయం చేయకు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అని పెట్టుకున్నావు, దేవుడు నీకు మంచి పేరు ఇచ్చిండు. నీ మల్లారెడ్డి కాదు, మీ నాన్న మల్లారెడ్డి, మీ తాత మల్లారెడ్డి, ఇంకో మల్లారెడ్డి వచ్చినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయలేరు, రేవంత్ రెడ్డి గారిని ముట్టుకోలేరు. మీరు గుర్తుపెట్టుకోండి. దయచేసి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది, ఇంకో 2 గ్యారంటీలు ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు 20 గంటలు పనిచేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పడినంత కష్టం రేవంత్ రెడ్డి గారు పడుతున్నాడు. రోజుకి 20 గంటలు పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మాకు తెలిసిన ముఖ్యమంత్రి. ఆయన పెట్టిన ఆఫీసర్లే తెలుస్తుంది సార్ ఆయన ఎంత గొప్పోడో. ఆయన నిర్మించిన ఆఫీసర్లు, మచ్చలేని ఆఫీసర్లను పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు ఆయన. ఆయనకు ఇంటెన్షన్ ఉంటే, ఇంకో స్వార్థం ఉంటే ఐఏఎస్లు కాని వాళ్ళని, ఐపీఎస్లు కాని వాళ్ళని మీరు పెట్టినారు కదా, అమయ్య కుమారుల్ని, అట్లాంటి చరిత్రల్ని, అట్లాంటి వాళ్ళని పెట్టి రాష్ట్రం నడిపించుటాడు. కాదు, ఆయన నిజాయితీకి మారు పేరు. నేను స్టేట్మెంట్ ఇచ్చిండు,
పోలీస్ పనిలో ఏ రాజకీయ ప్రమేయం కానీ ప్రలోభాలు కానీ ఉండవని చెప్పిండు. గజగజలు ఆడిస్తున్నాడు రాష్ట్రాన్ని. ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని చూసి ముక్కు మీద ఏలేసుకుంటున్నారు. మేము ఇట్లా ఇంత అద్భుతంగా ఉంటుందా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాకు తెలియదు అనుకుంటున్నారు. గర్వపడుతున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు. కాంగ్రెస్ కార్యకర్తగా గర్వపడుతున్నాం మేము. ఈరోజంతా ఎక్కడ పోతుందండి మీరు? ఎందుకు మాట్లాడుతున్నారు? ఈరోజు చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ అనేది నిజంగా ఇక లేదు, రాదు, రాబోదు కూడా. ఎందుకంటే రాబోయేది జరగబోయేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉంటుంది. మిమ్మల్ని మర్చిపోయాం, మీ శకం ముగిసిపోయింది. ఎందుకు ఎట్లా పడితే అట్లా, మీకేముంది, మీ అహంకారం ఏందయ్యా?